హలో, మనం ఫోటోషాప్ క్లాస్ కొని చెప్తున్నాం. సో ఈరోజు దానికి కంటిన్యూ అయితే మనం చెప్తున్నాం. ముందు ప్రోగ్రామ్స్ బట్టన్ ఇక్కడ ఉంటుంది, స్టార్ట్ లో క్లిక్ చేస్తాం మనం. ఫోటోషాప్ 7.0 ఇది ఒక డబుల్ క్లిక్ చేయండి లెఫ్ట్ మౌస్ తోటి. ఒక 2 టైమ్స్ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్, అడో ఫోటోషాప్ అని బయట రాస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అనేది లోడ్ అవుతుంది. ఇది 7.0 అండి. 7.0 అంటే స్టాటిక్ బేసిక్ వర్షన్ ఇది. సో ముందు మనం బేసిక్ వర్షన్లో ఆప్షన్స్ తెలుసుకుంటాం, దాని తర్వాత న్యూ వర్షన్కి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా కమెంట్స్ కానీ బ్లాగ్ ఎంత ఈజీగా చేయలేమిటో తెలుసుకుంటాం. ఓపెన్ చేయగానే ముందు మనకి ఇలా సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్, సెలెక్షన్, ఫిల్టర్, వ్యూ, విండో, హెల్ప్ అని కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. దీన్ని టూల్ ప్యానల్ అంటాం. ఈ టూల్ ప్యానల్ మనం లెఫ్ట్ క్లిక్ పైన పట్టుకునేలాగా ఎక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీన్ని ఇక్కడ పెట్టుకుంటాను. ముందుగా ఫైల్కి వెళ్ళాను, న్యూ అంటే కంట్రోల్ ఎన్ ఓపెన్ చేశాను. ఇక్కడ ముందుగా మనం కావాల్సే పేరు పెట్టుకోవచ్చు అంటే ఇంటికి, లేదనుకుంటే ప్రీ సెట్ సైజెస్ ఉంటుంది. సో ఇందులో A4 ఉంది. A4కి డిఫాల్ట్గా వాడు సైజెస్ ఇచ్చాడు, మనం కావాల్సింది చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. ఓకే అండి, ఓకే చేశాను. ఒక ఆర్ట్ బోర్డ్ వచ్చింది, దీన్ని కూడా మనం ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఎలాగైతే టూల్ బార్ మనం ఇలా డ్రాగ్ చేసామో అదేవిధంగా ఈ ఆర్ట్ బోర్డ్ కూడా పైన పెట్టుకొని డ్రాగ్ చేయాలండి. ఇక్కడ కాదు, ఇక్కడ ఇలాగంటే ఇలా అవుతుంది, ఇలా చేస్తే పెద్దగా అవుతుంది. అది ఇక్కడ కూడా మూవ్ చేస్తే ఇదంతా మూవ్ అవుతుంది. పెద్ద చేసాం మ్యాక్సిమైజ్. ఇప్పుడు ఇందులో మెయిన్ టూల్ మనం ఫస్ట్ చూడాల్సింది ఇది మాట, మార్క్యూ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ M అంటారు. దీన్ని క్లిక్ చేసి ఫోటోషాప్లో ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కమాండ్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ N క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అంటే ఇది ఏమవుతుందో చూద్దాం. కీప్యాడ్లో F7 అనే దాన్ని ప్రెస్ చేయండి. చూసారా, ఇది ఓపెన్ అయింది. దీన్ని లేయర్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు మనం ఒక లేయర్ ఇచ్చాం, ఎలాగో చూపిస్తాం మళ్ళీ చూడండి. ఇది బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ లాక్ అయి ఉంటుంది, బ్లూ కలర్లో మీకు ఇండికేట్ అవుతుంది కదా. మనం ఏది చేసినా ఒక న్యూ లేయర్ లో చేయాలి. ఆ న్యూ లేయర్ యొక్క కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ N చేసి ఎంటర్ చేయండి. న్యూ లేయర్ వచ్చింది. ఈ మార్క్యూ టూల్ ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని మనం ముందుగా డ్రా చేద్దాం. ఇలా డ్రా చేస్తాం లెఫ్ట్ క్లిక్ తో ఒక సర్టెన్ ఏరియా ఏదో డ్రా చేసుకుని మన ఇష్టం రెక్టాంగిల్ పెట్టుకోండి, స్క్వేర్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. డ్రా చేసిన తర్వాత దానికి మళ్ళీ మనం కలర్ అప్లై చేస్తాం. ఇక్కడ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని రెండు కలర్స్ ఉన్నాయండి. మీరు మౌస్ తీసుకెళ్ళి పెడితే సెట్ ఫోర్గ్రౌండ్ కలర్, సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చూపిస్తుంది. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ కావాలంటే మనకి దానికి ఒక కమాండ్ ఉంటుంది, అదేంటంటే ఆర్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి, ఫోర్గ్రౌండ్ కలర్ వస్తుంది. ఓకే అండి, ఈ సెలెక్ట్ అయిన ఏరియా అంతా వెళ్ళాలంటే దాన్ని డీసెలెక్ట్ చేయడానికి కంట్రోల్ D అంటాం మనం. ఓకే అండి, D చేసాం. మళ్ళీ మూవ్ టూల్ V కి వెళ్ళి దీన్ని లేదా మూవ్ చేయొచ్చు మనం. ఇది ఒక లేయర్ అండి. ఇప్పుడు ఇంకో లేయర్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ N ఎంటర్ అన్నాను, ఇంకొక లేయర్ వచ్చింది. సో మళ్ళా మార్క్ టూల్కి వెళ్ళాను. ఇక్కడ మార్క్ టూల్లో ఈసారి చూడండి వేరే మార్కెట్ టూల్ అండి, ఎలక్ట్రికల్ మార్కెట్ టూల్. దీన్ని సెలెక్ట్ చేశాను నేను. దీన్ని సెలెక్ట్ చేసి మామూలుగా డ్రా చేశాను అనుకోండి సర్కిల్ వస్తుంది. డ్రా చేశాను, దీన్ని నాకు వేరే కలర్ కావాలి. మళ్ళీ ఈసారి ఇక్కడ ఫోర్గ్రౌండ్కి వెళ్ళి క్లిక్ చేసి రెడ్ కలర్ అప్లై చేసి ఓకే చేసి, ఈ రెడ్ కలర్ రావాలంటే కమాండ్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఎందుకంటే అది ఫోర్గ్రౌండ్లో ఉంది కదా. మళ్ళీ ఇటు సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ D, మూవ్ చేయాలంటే V అంటే మూవ్ టూల్. దీన్ని మళ్ళీ మూవ్ చేశాను. ఇలా 2 లేయర్స్ ఇచ్చానండి. ఇప్పుడు ఇంకో లేయర్ చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ N ఎంటర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ క్లిక్ చేయగానే ఇక్కడ పైన మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఒక బ్లాక్స్ ఉంది, రెండు కలిసి ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా ఉంది. ఇవి ఏంటో చూద్దాం. మౌస్ పెట్టగానే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది యాడ్ టు సెలెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. ఓకేనండి, మళ్ళా నేను ఇక్కడ చూసారు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. చూసారు మన కర్సర్కి ప్లస్ సింబల్ వస్తుంది. మళ్ళా దీన్ని నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఈ రెండు కలిసిపోయినాయి. చూసారా, ఇక్కడ పెట్టాడు కదా సింబల్, ఈ రెండు కలిసిపోయినాయి. అంటే యాడ్ టు సెలెక్షన్ అంటే ఏదైనా మనం ఒక సెలెక్షన్ చేస్తే దాన్ని మనం మళ్ళీ యాడ్ చేయడం కోసం వాడడానికి ఈ ఆప్షన్ పనికొస్తుందట. సో దీన్ని చెక్ చేయండి. మళ్ళీ నేను దీనికి వేరే కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. క్లిక్ చేశాను, ఈసారి ఏదో గ్రీన్ కలర్ ఇచ్చాను. మళ్ళీ కమాండ్ ఫోర్గ్రౌండ్ ఉంది కాబట్టి కమాండ్ ఏంటి, ఆల్ట్ బ్యాక్ స్పేస్. డీ సెలెక్ట్ అవ్వాలంటే కమాండ్ కంట్రోల్ D, కదలాలంటే మూవ్ టూల్ V ప్రెస్ చేశాను, దీన్ని మూవ్ చేశాను. సో ఇది ఒక ఆప్షన్. అదేవిధంగా మళ్ళీ మార్కెట్ టూల్ M కి వెళ్ళాను. ఇది చేస్తే ఏమవుతుంది చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ N ఎంటర్, న్యూ లేయర్ కంట్రోల్ షిఫ్ట్ N.
సో ఇప్పుడు నేను న్యూ లేయర్ తీసుకున్నాను, డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా అన్నాను. ఇప్పుడు చూడండి, డీజిల్ దీంట్లోంచి ఈ లేయర్ కట్ అయిపోయింది, అంటే ఇక్కడ ఇచ్చాడు కదా, ఇందు నుంచి ఇలా కట్ అవుతుంది అన్నమాట. దీనికి మళ్ళీ నేను వేరే కలర్ ఇచ్చుకుంటే, అంటే ఇన్ని కలర్స్ ఎందుకు ఇస్తాను అంటే మీకు డిఫరెంట్గా తెలుస్తుందని మనం ఏం చేసాం. మళ్ళీ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి, చూసారా, ఇది ఒక లేయరు, ఇక్కడ చూడండి ఇది ఒక లేయరు, ఇక్కడ చూడండి ఇది ఒక లేయరు, ఇది ఒక లేయర్. ఓకే అండి, ఇలా సెలెక్ట్ చేసి మనం మౌస్ తీసుకెళ్ళి రైట్ క్లిక్ పెట్టాం అనుకోండి, లేయర్ వన్ అండ్ లేయర్ వన్, లేయర్ ఫోర్, లేయర్ ఫోర్, ఈ లేయర్ పెట్టి కూడా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు. ఓకే అండి, అదేవిధంగా మళ్ళీ మార్కెట్ టూల్కి వెళ్ళి ఈ మిగిలిన ఆప్షన్స్ అన్ని మీరు చెక్ చేయండి. ఓకే, ఫెదర్ అంటే ఏంటో మనం మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చేసి చూసుకుంటాం. ఫెదర్ జీరో అని ఉంది, ఫెదర్ జీరో బదులు మనం ఒక 35 పెట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, ఏదైనా సర్కిల్ తీసుకొని దాన్ని ఇలా డ్రా చేసి మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎంటర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ డి, చూసారా ఫెదర్ అంటే ఇదే మాట. ఈ ఎక్కడైతే లేయర్ ఎడ్జ్లో చూడండి ఒక కలర్ అలా వెళ్తున్నట్టుంది, దీన్ని ఫెదర్ అంటాం. ఫెదర్ అనేది కూడా పెడితే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ అండ్ అంటే న్యూ లేయర్ వస్తుంది, ప్రతిదీ చేసినప్పుడు ఇంకొక కొత్త లేయర్ తీసుకోవాలి, అదేవిధంగా మార్కెట్ టూల్లో పైన ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేసి మీరు చేయండి. ఓకే అండి, ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.